సనాతన ధర్మం అంటే ఏంటి? హిందూయిజంకి సనాతన ధర్మానికి సంబంధం ఏంటి? ఈ మధ్య చాలామంది మతం అనే పదాన్ని భూతపదంలాగా చూస్తున్నారు. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీలో ఉన్న చాలామంది మాది మతం కాదు, జీవన విధానం అని అంటున్నారు. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా గమనిస్తున్నాను, మతాన్ని బోధించే వాళ్ళు అలాగే మతాన్ని ఫాలో అయ్యే యంగేజ్ యూత్ కూడా హిందూయిజం అంటే మతం కాదు, సనాతన ధర్మం, క్రిస్టియానిటీ అంటే మతం కాదు, అదొక జీవన మార్గం, ఇస్లాం అంటే మతం కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అని అందరికీ అందరూ మాది మతం కాదు, జీవన విధానం మాత్రమే అని చెప్పుకుంటున్నారు. మరి అవి నిజంగా మతాలా లేక జీవన విధానాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా చూద్దాం. సనాతన ధర్మం అనేది సంస్కృత పదం, దీనికి చాలా అర్థాలున్నాయి, కానీ హిందూస్ ముఖ్యంగా ప్రాచీనమైన ధర్మం అని అంటారు. ఇక్కడ ప్రాచీనమైందంటే ఎంత ప్రాచీనమైంది అనేది క్వశ్చన్. వందల సంవత్సరాల లేక వేల సంవత్సరాల? చారిత్రక ఆధారాలు చూసుకుంటే ప్రాబబ్లీ వేల సంవత్సరాలే. సో సనాతన ధర్మం లేదా హిందూ మతం అనేది వేల సంవత్సరాలది అని అర్థమవుతుంది. జైనం, బౌద్ధం, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ పుట్టి కూడా వేల సంవత్సరాలే అవుతుంది. సో అప్పుడు మరి వాటిని కూడా సనాతన ధర్మం అనొచ్చు కదా. మెసపటోమియా, ఈజిప్ట్ అండ్ గ్రీక్ నాగరికతలు కూడా వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఆ కల్చర్స్ని కూడా కొంతవరకు మోడిఫై చేసుకుని ఇప్పటికీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో మరి ప్రాచీనమైంది కాబట్టి అవి కూడా సనాతన ధర్మాలే కదా. ఇక్కడ సనాతన ధర్మం అనే పదం శాంస్క్రిట్ లాంగ్వేజ్కి సంబంధించింది. శాంస్క్రిట్ ఇండియాలో మాట్లాడేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న కల్చర్ని సనాతన ధర్మం అని అంటున్నారు. అదే గ్రీక్, ఈజిప్ట్కి వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళ భాషలో ఏన్షియంట్ కల్చర్ అనే మీనింగ్ వచ్చే పదంతో పిలుచుకుంటారు. అయితే పిలిచే పదం వేరైనా దానికి కూడా సనాతన ధర్మంకి ఉండే డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు పూర్వం మనం ప్రకృతిని ఆరాధించేవాళ్ళం అని చెప్తారు. అంటే సనాతన ధర్మంలో చెట్లని, నదులని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, నిప్పుని, ఇలా నేచర్లో ఉండే రకరకాల పదార్థాలని పూజించేవాళ్ళు. ఆఫ్రికాలో ఇప్పటికి కూడా కొన్ని ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు. మరి వాళ్ళ మతానికి హిందూ మతానికి సంబంధం ఉన్నట్టేనా? లేదు కదా. ఆఫ్రికాలోనే కాదు, ఇండియాలో కూడా కొన్ని ట్రైబ్స్ ఇప్పటికీ ప్రకృతిని ఆరాధిస్తారు. హిందువులకు ఉన్న విశాల హృదయం వల్ల వాళ్ళని బ్యాక్వర్డ్ హిందూస్ అని వాళ్ళని కూడా హిందూ మతంలో భాగం చేశారు. కానీ వాళ్ళ కల్చర్కి హిందూస్ కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? వేల సంవత్సరాల కల్చర్ వారసత్వంగా ఉన్న ఏ రిలీజన్ అయినా కూడా సనాతనమైందే. అది ఒక జీవన విధానాన్ని నేర్పించేదైతే దాన్ని సనాతన ధర్మం అనొచ్చు. ఈ విధంగా చూస్తే జైనం, బౌద్ధం, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ మతాలు కూడా సనాతనమైనవే. వాటిని కూడా వాళ్ళు సనాతన ధర్మం అని పిలుచుకోవచ్చు. హిందూ సారాజ్యంగా పిలుచుకున్న సనాతన ధర్మం అనే పదాన్ని వేరే వాళ్ళ కంటగడతావేంటి అంటారేమో. సనాతన ధర్మం అనే పదం హిందూస్ కూడా ఈ మధ్యే అంటే కొన్ని దశాబ్దాల నుండే వాడుతున్నారు. అంతకు ముందు దీన్ని వైదిక ధర్మం అని పిలిచేవాళ్ళు. వైదిక ధర్మంలో శైవం, వైష్ణవం, శాక్తయం అనే మూడు ముఖ్యమైన శాఖలుండేవి. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య అద్వైతం అనే ఫిలాసఫీతో ఇండియాలో ఉన్న అనేక చిన్న చిన్న మతాలని ఒక్కతాడి మీదకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత రామానుజాచార్య, మధ్వాచార్య లాంటి వాళ్ళు ఇంకొన్ని కొత్త ఫిలాసఫీలను ఈ వైదిక ధర్మానికి యాడ్ చేశారు. ఎన్నో మార్పులు, చేర్పులు జరిగిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న హిందూ మతం అనేది ఏర్పడింది. ఆ తర్వాత కూడా మన దేశంలో అది వైదిక ధర్మం అని పిలువబడింది. మరి హిందూ అనే పదం ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది అంటే అరబ్ దేశానికి సంబంధించిన ట్రావెలర్ ఒక ఆయన సింధు నది కింద బతికే వాళ్ళ గురించి హిందూస్ అని రాసుకున్నాడు. అందుకే మనం హిందూ సయ్యం అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఈ మధ్య హిందూ అనే పదానికి ఇంకో కొత్త థీరీ కూడా విన్నాను, అదేంటో మీరు కూడా ఒకసారి చూడండి. విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి. అయితే హిందూ అనే శబ్దాన్ని సంస్కృత వ్యాకరణంలో మనం చూస్తే హిమ్ అంటే మనకు హింస అనేటువంటి శబ్దం ఏదైతే ఉత్పత్తి అయిందో దానికి ధాతు అనమాట హిమ్ అని. హిమ్ అంటే అపశబ్దం, హిమ్ అంటే పాపం, దూ అంటే క్రియ, దూషయతి ఖండయతి అంటే పాపాన్ని ఖండిస్తుంది. హిందూ అంటే పాపాన్ని ఖండిస్తుంది అని ఈయన అంటున్నాడు. హిమ్ ప్లస్ దూ అనే పదాలకి
సాంస్క్రిట్లో చాలా రకాల అర్థాలుండొచ్చు, కానీ వాటిని ఇలా క్లెయిమ్ చేసుకోవడం సరికాదు అని నా ఒపీనియన్. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే చిన్నజీయర్ హిందూ అంటే దౌర్భాగ్యుడు అనేవాడు కాదు, మిగతా వాళ్ళు కూడా మాది హిందూ మతం కాదు సనాతన ధర్మం అని అనేవాళ్ళు కాదు. వేల సంవత్సరాల నుండే మేము హిందూస్ అని ప్రకటించుకునేవాళ్ళు. సో వీటిని బట్టి సింధులోయ కింద బతికిన వాళ్ళనే హిందూస్ అనే తర్వాత వచ్చిన ముస్లిం ఇన్వేడర్స్ పిలిచినట్టుగా అర్థమవుతుంది. సో సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ అనే పేరు ఎలా వచ్చింది అనేది అర్థమైందనుకుంటా. మరి సనాతనం లేదా హిందుత్వం అనేది మతమా కాదా అనేది చూద్దాం. హిందూస్ మాత్రమే కాదు, కొందరు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కూడా ఈ మధ్య మాది మతం కాదు జీవన విధానం అంటే వే ఆఫ్ లివింగ్ అని అంటున్నారు. మరి ఇవి మతాలా లేక జీవన విధానాలా అనేది చూద్దాం. ముందు రిలీజియన్ అనే పదానికి డెఫినేషన్ ఏంటో చూద్దాం. రిలీజియన్ అనే పదానికి అర్థాన్ని నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నుండి తీసుకున్నాను. ఏ రిలీజియన్ ఇస్ ఎ యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ రిలేటివ్ టు సేక్రెడ్ థింగ్స్. అంటే మతం అనేది పవిత్రమైన కార్యాలను ఆచరిస్తూ నమ్మకంతో ఏర్పడిన ఏకీకృతమైన వ్యవస్థ. సో మరి ఇప్పుడు చెప్పండి, హిందూ మతం లేదా వైదిక ధర్మం అనేది పవిత్రమైన పనులను ఫాలో అవుతూ నమ్మకాల మీద ఏర్పడ్డ వ్యవస్థ కాదా? ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ కూడా. మీ మతాలు పవిత్రమైన పనులను ఆచరిస్తూ నమ్మకాల మీద ఏర్పడ్డ వ్యవస్థనా కాదా? మూడు మతాలు కూడా దీనికి అవుననే సమాధానం చెప్తాయి కదా. మరి అలాంటప్పుడు మాది రిలిజన్ కదంటమేంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మాది మతం కాదు అనే వాళ్ళకి మతం అంటే అర్థమేంటో కూడా తెలియదు. లేదా వేరే వాళ్ళ మతాలతో సమానమైన అర్థం వచ్చే పదాన్ని వాళ్ళ వే ఆఫ్ లివింగ్కి అప్లై చేయడం వాళ్ళకిష్టం లేదు. దీన్ని ఒక రకమైన అహంకారం అనుకోవచ్చు. వాళ్ళ మతంతో నా మతానికి కంపారిజన్ ఏంటి అని నాది మతం కాదు జీవన విధానం అనే కథలు చెప్తారు. మంచో చెడో, నిజానికి అన్ని రిలీజియన్స్ కూడా వే ఆఫ్ లివింగ్ నేర్పేవే. బైబిల్ చెప్పిన వే ఆఫ్ లివింగ్ ఫాలో అయ్యే వాళ్ళని క్రిస్టియన్స్ అని, ఖురాన్ చెప్పిన వే ఆఫ్ లివింగ్ ఫాలో అయ్యే వాళ్ళని ముస్లిమ్స్ అని, వేదాలు భగవద్గీత స్మృతుల వంటి గ్రంథాలు చెప్పింది ఫాలో అయితే హిందూస్ లేదా వైదికులని, బుద్ధుడు చెప్పిన జీవన విధానం ఫాలో అయితే బౌద్ధులని, గురునానక్ చెప్పింది ఫాలో అయితే సిక్కులని అంటారు. ఇలా ఈ భూమి మీద చాలా రకాల జీవన విధానాలను నేర్పించే మతాలున్నాయి. అన్ని మతాలే, అన్ని జీవన విధానాలే. ఇంకా కూడా మాది మతం కాదు జీవన విధానమే అనే అహంకారులకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి ఈ ఫోటోలో ఉన్నదాని పేరు చెప్పండి. మ్యాంగో. ఇది యాపిల్. ఇది ఆరెంజ్. ఇది బనానా. ఇది వాటర్మెలన్. మరి ఇవేంటో చెప్పండి. ఫ్రూట్స్ కదా. ఒక్కొక్క దానికి ఒక్కో పేరుంది, కానీ అన్నిటినీ కలిపి పిలవటానికి ఫ్రూట్ లేదా పండు అనే ఇంకో పదం కూడా ఉంది. సేమ్ ఇలాగే మతం కూడా. ఒక్కో దాన్ని సపరేట్గా చూసినప్పుడు దాన్ని జీవన విధానం అంటారు. అన్నిటినీ కలిపి ఒక పదంతో పిలవాల్సి వస్తే దాన్ని మతం అంటారు. ఒక్కో మతం ఒక్కో దేశంలో పుట్టింది. ఒక మతం గురించి ఇంకో మతానికి తెలిసి ఇలా అనేక మతాలు ఉన్నాయి అని తెలిసాక వాటిని డిఫైన్ చేయడానికి ఒక పదం పుట్టింది. అదే రిలీజియన్. అదేం భూత పదం కాదు. మాది మతం కాదంటే మాది మతం కాదనుకోవడానికి, అదొక కమ్యూనిటీని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే టర్మ్ అంతే. సో ఈ వీడియోతో మీకు సనాతన ధర్మం అలాగే రిలీజియన్ అనే పదాలకు అర్థం తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.